Hi friends, welcome to our channel. Inka channel ni evaraithe subscribe cheyaledo, please subscribe. Video ni skip cheyakunda chudandi friends. America yadarilo 22 kilometers Sri Chakram geesindi manushulu kaadu. Netiki veedani mystery. Hinduvulu ento pavitranga bhavinche Sri Yantram America lo ela pratyakshamaindi. 22 kilometers vaisalyamlo evaru nirmincharu. Aa roju em jarigindi. Sri Chakram leda Sri Yantram. ఇది మన ఇంట్లో ఉంటే శుభం కలుగుతుందని అంటారు. హిందువులు పవిత్రంగా భావించే ఈ యంత్రం ఒకప్పుడు అమెరికా ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కారణం, ఆ దేశంలోని ఓ ఎడారిలో ఎండిపోయిన సరస్సులో సుమారు 22 కిలోమీటర్ల వైశాల్యంలో అతిపెద్ద శ్రీచక్రం ప్రత్యక్షం కావటమే ఇందుకు కారణం. నిత్యం అమెరికా వైమానిక దళం నిఘా ఉండే ఈ ప్రాంతంలో శ్రీచక్రం ఎలా ఏర్పడిందనేది ఇప్పటికీ మిస్టరీనే. దీని గుట్టు తేల్చేందుకు అమెరికా పరిశోధకులు సైతం చేతులెత్తేశారు. శ్రీచక్రాన్ని కాగితంపై గీయాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది భూమిపై ఎలాంటి తప్పులు వంకరలు లేకుండా ఖచ్చితంగా గీయాలంటే ఎంతో టెక్నాలజీ, అత్యాధునిక పరికరాలు అవసరం. 1990లో డ్రోన్స్ కూడా అందుబాటులో లేవు. మరి శ్రీచక్రం అక్కడ ఎలా ప్రత్యక్షమైంది? దీన్ని ఎలా కనుగొన్నారు? దీనిపై అమెరికా వైమానిక అధికారులు ఏం చెప్పారు? చివరికి ఏం తేల్చారు? దీన్ని మానవులే గీశారా లేదా గ్రహాంతర వాసుల? హిందూ ధర్మానికి చెందిన శ్రీచక్రాన్ని ఎందుకు గీయటానికి మొగ్గు చూపారు? ఒరేగాన్లోని బరన్స్ ప్రాంతంలో, అమెరికాలోని ఒరేగాన్ రాష్ట్రంలో ఉన్న బరన్స్ ప్రాంతంలో వేడి తీవ్రత ఎక్కువ. ఆ వేడికి అక్కడ ఉన్న సరస్సులు సైతం ఎండిపోయాయి. ఆ ప్రాంతం క్రమేణా ఎడారిలా మారిపోయింది. ఈ ప్రాంతానికి సమీపంలోనే ఇదహో ఎయిర్ ఫోర్స్ కేంద్రం కూడా ఉంది. జనావాసాలు తక్కువ ఉండే ప్రాంతం కావడంతో వైమానిక దళం తమ పైలట్లకు ఇక్కడే శిక్షణ ఇస్తుంది. ఇందులో భాగం నిత్యం బరన్స్ ప్రాంతం మీదుగా వైమానిక విమానాలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే వారికి ఏ రోజు అక్కడ శ్రీచక్రం కనిపించలేదు. పైగా అక్కడ ఉండే వేడికి ఆ ప్రాంతంలో మనుషులు పనిగట్టుకొని అంత పెద్ద శ్రీచక్రాన్ని గీయటం అంటే మాటలు కాదు. నిత్యం నిఘా ఉండే ఆ ప్రాంతంలోకి అత్యాధునిక పరికరాలు తీసుకువెళ్లే అవకాశం కూడా లేదు. 1990లో అకస్మాత్తుగా ప్రత్యక్షం. భూమి మీద నుంచి చూస్తే ఎవరికి అది శ్రీచక్రం అనిపించదు. కేవలం విమానాల్లో వెళ్ళేవారికే అది కనిపిస్తుంది. ఓ రోజు ఇదహో నేషనల్ ఎయిర్ ఫోర్సుకు చెందిన పైలట్ బిల్ మిల్లర్ ఆగస్టు 10న విమానంలో శిక్షణ పొందుతున్న సమయంలో ఎన్నడూ కనిపించని ఆకారం కనిపించింది. అతి పెద్ద చతురస్రంలో పెద్ద వృత్తం త్రిభుజాకారంలో ఉన్న గీతలు చూసి మిల్లర్ ఆశ్చర్యపోయాడు. పైగా 1/2 గంట క్రితం అతడు అటువైపే తిరిగాడు. కానీ ఆ సమయంలో ఆకారం కనిపించలేదు. ఇంతలో ఏమైందనేది అతడికి ఏమీ అర్థం కాలేదు. భూమిపై అనుమానాస్పదంగా ఏం కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలి. దీంతో బిల్ వెంటనే కంట్రోల్ రూమ్కి ఈ విషయం చెప్పాడు. అది ఎండిపోయిన సరస్సు ప్రాంతం కావడంతో ఇక్కడ జంతువులు తిరిగి ఏవో ఆకారాలు వచ్చి ఉంటాయలే అని అధికారులు అనుకున్నారు. బిల్ పంపిన ఫోటోలను చూసిన అధికారులు నోట మాట రాలేదు. దాని గురించి తెలుసుకోవటానికి ప్రత్యేక బృందం అక్కడికి చేరుకుంది. ఆ శ్రీచక్రాన్ని సాధారణంగా చూడలేం. కేవలం 9,000 అడుగుల ఎత్తు నుండి అది స్పష్టంగా కనిపిస్తుంది. దగ్గర నుంచి చూస్తే ఏవో గీతల్లా అనిపిస్తుంది. బిల్ ప్రయాణించడానికి కొద్ది క్షణాల ముందే ఇదహో నేషనల్ ఎయిర్ గార్డ్ పైలట్లు కూడా ఆ మార్గంలో ప్రయాణించారు. వారికి కూడా అవి కనిపించలేదు. ఇంతలోనే ఆకారం ఎలా వచ్చిందనేది అధికారులకు అర్థం కాలేదు. ఈ గీతలను దగ్గర నుంచి పరిశీలించగా మనుషులు అడుగులేవి కనిపించలేదు. అది ఎవరు గీసి ఉంటారో అర్థం కాలేదు. ఆధారాల కోసం ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. 3 అంగుళాల లోతు, 9 అంగుళాల వెడల్పుతో నాగులతో తవ్వినట్లుగా ఆ గీతలు ఉన్నాయి. అక్కడ పరిశోధనలు చేసిన కొంతమంది అది మానవ నిర్మితం కాదని, గ్రహాంతర వాసులే ఆ పని చేసి ఉంటారని వెల్లడించారు. గ్రహాంతర వాసులైతే శ్రీచక్రం ఎందుకు గీస్తారు? అది గీసినది గ్రహాంతర వాసులైతే హిందూ ధర్మానికి చెందిన శ్రీచక్రాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది మరో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. దీంతో హిందూ ధర్మం గురించి అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. హిందువులు విశ్వసించినట్లే దేవుళ్ళు ఉన్నారని, వారు శక్తివంతులైన వారని, గ్రహాంతర వాసులు కావచ్చని భావించారు. భూమికి ఏదో సందేశాన్ని అందించే ఉద్దేశంతో
ఈ యంత్రాన్ని గీసి ఉంటారని అనుకున్నారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు అమెరికా సైన్యం నెల రోజులు శ్రమించింది. సరిగ్గా ఆ రోజు ఉదయం దట్టమైన మేఘాలు కమ్ముకోవడం చూశామని కొంతమంది సైనికులు చెప్పారు. ఉరుములు మెరుపులు తరహాలో కాంతులు వచ్చాయన్నారు. ఎడారి ప్రాంతంలో అంత దట్టమైన మేఘాలను చూడటం అదే మొదటిసారి అని పేర్కొన్నారు. దీనిపై పరిశోధనలు జరుగుతున్న సమయంలో ఒక వీడియో ఒకటి విడుదలైంది. ఆ వీడియోలో ఓ బృందం కర్రలు సైకిల్ చక్రాన్ని వాడుతూ సరస్సులో శ్రీ చక్రాన్ని గీస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అయితే అది ఫేక్ వీడియో అని, ఆ క్రెడిట్ తమ సొంతం చేసుకునేందుకే వాళ్ళు ఈ వీడియోను సృష్టించారని పరిశోధకులు కొట్టిపడేశారు. అది మానవుల వల్ల సాధ్యం కాదని, అంత పెద్ద డిజైన్ను ఖచ్చితంగా అంచనా వేస్తూ నలుగురు మనుషులు అరగంట వ్యవధిలో ఎలా గీస్తారని ప్రశ్నించారు. అయితే ఆ వీడియోలో బృందం హెలికాప్టర్లను కూడా వాడుతున్నట్లుగా కనిపించింది. సైన్యం పహారా ఉండే ఆ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా హెలికాప్టర్ ఎలా ఉపయోగించారనే సందేహాలు వచ్చాయి. హిందూ ధర్మానికి ప్రచారం కల్పించడం ఇష్టం లేక అమెరికానే ఈ ఫేక్ వీడియో సృష్టించి ఉండవచ్చని వాదించారు. కాలక్రమేణా ఆ శ్రీ చక్రం కనిపించకుండా పోయింది. మంచు ఇసుక కమ్మేయటం వల్ల ఆ ప్రాంతంలో శ్రీచక్రం కనుమరుగైంది. అదే ఏడాది సెప్టెంబర్ 15 ఆ ప్రాంతంలో సందర్శించిన ఇద్దరు పరిశోధకులు డాన్ న్యూమాన్, ఎల్ఎన్ డెకర్లు కొన్ని ఆసక్తికర విషయాలను వివరించారు. ఆ ప్రాంతంలో ఎలాంటి మిషన్లు, టైర్లు, మార్కులు కనిపించలేదని తెలిపారు. కేవలం తాము ప్రయాణించిన వాహనం గుర్తులు మాత్రమే అక్కడ కనిపించాయన్నారు. అక్కడ నిలుచుని చూస్తుంటే తమకు శ్రీచక్రం కనిపించలేదని, అది కేవలం కొన్ని 100 అడుగుల ఎత్తు నుంచి మాత్రమే స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. అంత పెద్ద శ్రీచక్రాన్ని గీయాలంటే భారీ సంఖ్యలో తాళ్ళు, యంత్రాలు అవసరమవుతాయన్నారు. అక్కడ శ్రీ యంత్రాన్ని ఎలా నిర్మించారు, మనుషుల వల్ల సాధ్యమా కాదా అని తెలుసుకోవడానికి పరిశోధకులు ముందుకొచ్చారు. ఇందుకు కనీసం 10 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని తెలిపారు. అయితే ప్రభుత్వం ఇందుకు ముందుకు రాలేదు. ఫలితంగా దీనిపై మరింత లోతుగా పరిశోధనలు కొనసాగలేదు. ఒరేగాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ డెడ్రూఫ్ రాసిన రీసెర్చ్ పేపర్లలో శ్రీచక్రం గురించి, శ్రీచక్ర తయారీకి మానవాతీత శక్తులు శ్రమించాయని పేర్కొన్నారు. యుఎఫ్ఓ లేదా అతీంద్ర శక్తులే దీన్ని రూపొందించాయి. ఈ ఆధ్యాత్మిక ఘటన గురించి అమెరికా ప్రభుత్వం తమ ప్రజలకు ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. శ్రీచక్రం అంటే ఏమిటి, ఎందుకంత ప్రాధాన్యం, త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తులను ఆ జగన్మాత లేదా పరాశక్తి అందిస్తుందనే విశ్వాసం ఉంది. శ్రీచక్రాన్ని శివశక్తుల సంయోగంగా భావిస్తారు. ఈ చక్రం మధ్యలో ఉండే బిందువు నుంచి సమస్త లోకాలు, భూతాలు పుట్టినవి అని అంటారు. శ్రీచక్రాన్ని శ్రీచక్ర రాజం అంటారు. శ్రీచక్రాన్ని 9 విభాగాలుగా పూజిస్తారు. ఇందులో త్రిభుజాలు మొత్తం 9 ఉన్నందున దీనిని నవచక్రం అని కూడా పిలుస్తారు. శ్రీ అనేది మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి సంబంధించిన సంయుక్తాకర్లం అని అంటారు. శ్రీ యంత్రం లేని పూజ వలన ప్రయోజనం ఉండదని అంటారు. అందుకే దాదాపు అన్ని పూజల్లో శ్రీచక్రాన్ని ఉంచుతారు. ప్రతి దేవాలయంలో దైవ విగ్రహాల ఏర్పాటు కోసం ముందుగా యంత్ర ప్రతిష్ట జరుగుతుంది. శ్రీచక్రాన్ని బంగారం, వెండి, రాగి ఇలా 7 లోహాలను కలిపి తయారు చేస్తారు. శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టడం వల్ల ధనధాన్యాలు వృద్ధి చెందుతాయని, అకాల మృత్యువు నుంచి రక్షణ లభిస్తుందని భావిస్తారు. ఏది ఏమైనా శ్రీచక్రం వంటి పవిత్రమైన యంత్రం అమెరికాలో అంత భారీ స్థాయిలో ప్రత్యక్షం కావటం నిజంగా ఆశ్చర్యమే కదూ. సో అది ఫ్రెండ్స్, అమెరికా ఎడారిలో 22 కిలోమీటర్ల శ్రీచక్రం నేటికీ వీడిన మిస్టరీగా మిగిలిపోయింది. వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.